న్యూస్. ప్రతి విద్యార్థి జీవితంలో 10th క్లాస్ చాలా కీలకమైన దశ. మరో 4 నెలల్లో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంలా మారుతోంది. కనీస అవగాహన లేకుండా ఉన్నట్టుండి ప్రశ్నాపత్రంలో మార్పులు చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగం విద్యా సంవత్సరం గడిచిపోయింది. 4 నెలల్లో 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. ప్రస్తుతమున్న ప్రశ్నపత్రాల నమూనాలోనే సన్నాహాలు చేస్తున్నారు. అలాంటిది ఇంటర్నల్ మార్క్స్తో పాటు బిట్ పేపర్ను తొలగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ పేపర్లోనూ వ్యాసరూప ప్రశ్నల్లో పేపర్ 1లో 35 మార్కులు, పేపర్ 2లో 28 ప్రశ్నలకు చాయిస్ లేకుండా పోతోంది. దీంతో తప్పనిసరిగా విద్యార్థులు మొత్తాన్ని రాయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. సర్కారు నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 4 నెలల్లో పరీక్షలు పెట్టుకుని ఇప్పుడు తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. చిన్నప్పుడు మేము తుగ్లక్ పాలన గురించి చదివాం. ఈరోజు తుగ్లక్ పాలన చూస్తున్నాం స్వయంగా ఆంధ్రప్రదేశ్లో. రాత్రికి రాత్రి నిర్ణయాలు ఏ విధంగా ఉందంటే, బిట్ పేపర్ అంతర్గత మార్కులు తీసేస్తారు, తొలగించారు. ఒక పక్కన పేపర్ రాసుకొని దాని అంతా ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటే కానీ బిట్ ఆన్సర్ రాసే పరిస్థితి ఉండదు. అలాంటిది పక్కన పెట్టి ఒక మార్కు క్వశ్చన్లు, 2 మార్కుల క్వశ్చన్లు, 4 మార్కుల క్వశ్చన్లు పేరుతో మొత్తం తీసుకొని వచ్చి ఈరోజు మ్యాథమెటిక్స్లో విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వగలుగుతారు, వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుంది, వాళ్ళ టైమింగ్, భవిష్యత్తులో 8, 9, 10వ తరగతికి వచ్చే ముందుకు ముందుగా 8వ తరగతిలో 9వ తరగతిలో ఇంప్లిమెంటేషన్ చేసి ఈ విధానాన్ని తర్వాత 10వ తరగతి పరీక్షలో ఇంప్లిమెంటేషన్ చేయాలని లేదు స్థాయిలో పెద్ద స్థాయిలో టీఎన్ఎస్ఎఫ్ కానీ అన్ని విద్యాసంఘాలు పేరెంట్స్తో కలిసి ఉద్యమం చేపడతామని చెప్పి జగన్మోహన్ ఈ పిచ్చతొక్కులకు ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రశ్నపత్రం మార్పును ముందుగానే ప్రకటిస్తే విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం ఉండేది. అప్పుడు విద్యార్థులపై అంతగా ఒత్తిడి ఉండేది కాదంటున్నారు తల్లిదండ్రులు. బిట్ పేపర్లో మార్పు అనాలోచిత నిర్ణయమని అసహనం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఈ యొక్క 10th క్లాస్ చదువుతున్న మా పిల్లలందరూ కూడా చాలా బాగుంది, 10th చదువుతున్నారు. ఈ సంవత్సరం 10th మార్కుల్లో బిట్ పేపర్ని రద్దు చేస్తారు అన్న మాట చదివి మేమంతా కూడా ఆశ్చర్యానికి గురి అయ్యాం. ఎందుకంటే పిల్లలకి బిట్ పేపరు 20-25 మార్క్స్ ఉంటాయి. ఒక 1/2 అవర్లో ఆ బిట్ పేపర్ని పూర్తి చేయాలి. దానివల్ల కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దాన్ని రద్దు చేస్తారు అని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం ఏంటంటే, అది కూడా స్కూళ్ళు మొదలైపోయి ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతా ఉంటే, 4 ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని వాళ్ళ నెత్తిని రుద్ది బిడ్డల భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో రకాలైన అవకతవకలు, ఎన్నో ఇబ్బందులు తెస్తున్నారు ప్రజలందరికీ, కానీ బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ఉసూరు అనిపించే పరిస్థితులకు ఈ రోజున విద్యా వ్యవస్థలో తీసుకొచ్చావు. అదేవిధంగా నీ పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగానే జరుగుతుంది. మ్యాథ్స్ పేపర్లో సమయం ఎంతో విలువైంది. అలాంటిది కొత్త ప్రశ్నపత్రం విద్యార్థుల ప్రతిభను సవాల్ చేయబోతోంది. నిపుణులతో కనీసం చర్చలు జరపకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఒక బ్లూ ప్రింట్ అనేటువంటి విధానాన్ని వాడతారు. ఎన్ని క్వశ్చన్లు సులభతరంగా ఉండాలి, ఎన్ని క్వశ్చన్లు కష్టతరంగా ఉండాలని విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా తమకు నచ్చిన విధంగా క్వశ్చన్ పేపర్ ఉండే విధంగా ఈ రోజున సిఫారసు చేయడం జరిగింది. తాము చేసిందే చట్టం అన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే అనేక కేటగిరీల్లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు విద్యార్థుల సహనాన్ని కూడా ప్రభుత్వ నిర్ణయాలు పరీక్షించబోతున్నాయి. కొత్తగా ఏదో చేసేస్తున్నామని ప్రభుత్వానికి అనిపిస్తున్నా విద్యార్థులు, తల్లిదండ్రులకు మాత్రం కొత్త టెన్షన్ను